శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః అందరికీ నమస్కారం. ఇప్పుడు మనం వ్యాపారాల్లో అభివృద్ధి రావాలి, ఏ విధంగా అభివృద్ధి వస్తుంది, ఏం చేస్తున్నా మాకు కలిసి రావటం లేదు, ఎంతో ఇన్వెస్ట్ చేసాము మరి మాకు తిరిగి రావట్లేదు, అంటే మనం పెట్టుబడి పెట్టి ఉంటాం కదా, అది తిరిగి రావాలి, కనీసం లాభం రాకపోయినా అసలైనా తిరిగి వస్తే బాగుంటుందని చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు ఇంకా కరోనా వచ్చాక ఎంతో ఇబ్బందికరమైన పరిస్థితి, అంటే ఓల్డ్ స్టాక్ అని ఎవరు కొనట్లేదు, వీళ్ళేమో ధనాన్ని వెచ్చించారు, ఏం చేయాలి అంటే కొన్ని మాత్రం ఈ కరోనా తర్వాత కూడా చాలా అమ్ముడుపోయాయి, కొన్ని అమ్ముడుపోవు. ఏంటిది అంటే కిరాణా సరుకులు పురుగు వచ్చి పుచ్చులు వచ్చి పాడైపోయాయి, అవి మాత్రం ఎవరు ఏం చేసినా పనికిరాదు. అలాగే వస్త్రాలు, వస్త్రాలు కూడా అంతే, కొంతకాలం ఉంటుంది తర్వాత ఇలా అంటే చినిగిపోతుంది. అలాంటి వాళ్ళు అయితే ఇక్కడ వ్యాపారం చేసేటప్పుడు చాలా విషయాలు దృష్టిలో పెట్టుకొని వ్యాపారం చేస్తే మనకు మంచిది. సరేలే, ఎవరేం చూస్తారులే, మనం చీరను విప్పి చూపించాం కదా, లేకపోతే పంచలు విప్పి చూపించాం, అమ్మేద్దాం, తీసుకున్నాక వాళ్ళ ఇష్టం మనకి వస్తుంది అనేది చాలా తప్పు. అలా మోసపూరితమైన వ్యాపారాలు చేయకూడదు. అలా చేస్తూ మీరు ఇంకా ఏవైనా పూజలు చేస్తే కలిసి వస్తుందంటే రాదండి. మనం న్యాయంగా వ్యాపారం చేయాలి, ధర్మంగా వ్యాపారం చేయాలి. మనకి వంద రూపాయల మీద మనం ఎంత లాభం వేసుకోవాలో అంతే వేసుకోవాలి. చాలామంది మోసం చేస్తూ ఉంటారు. కొంతమందికి అడిగి రేట్ తగ్గించుకునే అలవాటు ఉండదు. అటువంటి వాళ్ళ మీద 100 రూపాయలు కొంటే ఇంకో 100 రూపాయలు వేసి లాభానికి అమ్ముతూ ఉంటారు. చాలా పాపం. అలా చేయటం వల్ల మీ వ్యాపారం అనేది తగ్గితే పోతుంది. అప్పుడు ఏం చేసినా కూడా అభివృద్ధిలోకి రాదు. న్యాయమైన వ్యాపారమే చేయాలి. మరి మేము న్యాయంగా వ్యాపారం చేస్తున్నాం కానీ ఎదురుగున్న షాపు వాళ్ళు, ఆ పక్కన ఉన్న షాపు వాళ్ళు ఆకర్షింపబడుతున్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్తూ ఉన్నారని చెప్పి చాలామంది బాధపడుతూ ఉంటారు. అప్పుడు వ్యాపారంలో అభివృద్ధిని ఏ విధంగా చేయాలనే స్కిల్స్ మీరు నేర్చుకుని దానిలో ఒక అడుగు ముందు వేయండి. మొదటగా ఆ పని చేయండి. తర్వాత మీరు నాణ్యతని పెంచుకోండి. ఏదైనా నాణ్యత ఉండి అవతల వాళ్ళ మంచి కోరితే ఖచ్చితంగా లక్ష్మీదేవి మీ ఇంట వచ్చి కూర్చుంటుంది. వ్యాపారంలో అభివృద్ధి ఎవరూ ఆపలేరు. నిజంగా ఆ నాణ్యతని పెంపొందించుకోండి. అలాగే నేను ఒక చిన్న పరిహారం చెప్తాను, ఆ పరిహారాన్ని చేసుకోండి, అభివృద్ధి అనేది జరుగుతుంది. మీ వ్యాపారం చేసే ఆ ప్రదేశంలో ఆకర్షింపబడేటివి కొన్ని ఉంటాయి, అవి పెట్టుకోవటం వల్ల మీకు వ్యాపారం అనేది అద్భుతంగా జరుగుతుంది. ఖచ్చితంగా ఏ షాపులోనైనా కూడా దైవ ఆరాధన జరగాలి. దేవుడి ఫోటో పెట్టాలి, దేవుడి ఫోటో ముందు దీపం పెట్టాలి, ఊదిబత్తీలు వెలిగించాలి. అలాగే సాంబ్రాణి వేయండి. సాంబ్రాణి ధూపం వేయటం వల్ల మనకి ఏదైనా దిష్టి కానీ ఎటువంటి ఘోష ఉన్నా కానీ పోయి ఆకర్షింపబడతారు జనాలు. ఆ ధూపం వేయాలి, ఆ సాంబ్రాణి అనేది వేయాలి. ఒకసారి మీరు చూడండి, కొంతమంది నవాబులు ధూపాన్ని వేస్తూ షాపులంబడి కనిపిస్తూ ఉంటారు. అలా వేయించుకోండి వాళ్ళు వచ్చినప్పుడు. చాలా మంచి జరుగుతుంది ఆ సాంబ్రాణి ఆ షాప్ అంతా పట్టడం వల్ల. వేయండి. ఇంకొకటి, గోమతి చక్రాలని మనకి దొరుకుతాయి. ఈ గోమతి చక్రాలు మనకి పూజా సామాగ్రి అమ్మే చోట దొరుకుతాయి. అలా గోమతి చక్రాలని ఒక 6 గోమతి చక్రాలని తీసుకొని ఒక శుక్రవారం నాడు ఉదయం కానీ సాయంత్రం ప్రదోష సమయంలో కానీ మీరు మీ పూజా మందిరంలో, అంటే మన షాపులో పూజ చేసే ప్రదేశం ఉంటుంది కదా, అక్కడ ఒక మంచి పరిశుభ్రమైన ప్లేట్ లేకపోతే మట్టి మూకుడు అయితే ఇంకా మంచిది. ఆ మట్టి మూకుళ్ళు ఈ గోమతి చక్రాలని గంగాజలంతో శుభ్రం చేసి, అంటే గంగాజలం మాకు లేదండి, మా ఇంట్లో లేదు అంటే మంచి నీటితో శుభ్రం చేసి తుడిచి ఈ గోమతి చక్రాలను పెట్టండి. పెట్టి లక్ష్మీ అష్టోత్తరం చదువుతూ కుంకుమతో పూజ చేయండి. పూజ చేసి ఆ 6 గోమతి చక్రాలను తీసి 3 గోమతి చక్రాలను ఒక ఎర్రని వస్త్రంలో ముడి వేసి కట్టండి కుంకుమతో కలిపి. అలా మీ ద్వారం దగ్గర ఒకటి కట్టండి, ఇంకొక 3 ఉంటాయి కదా, అలా ఎర్రని వస్త్రంలో కట్టి మీరు ధనాన్ని ఎక్కడ దాస్తున్నారో అక్కడ పెట్టండి. పెట్టడం వల్ల మీ వ్యాపారంలో అభివృద్ధి అనేది చాలా బాగా జరుగుతుంది. ఆకర్షింపబడతారు ప్రజలు, మీ నాణ్యతను వాళ్ళు గుర్తిస్తారు. అలాగే చాలామంది షాపుల్లో చూస్తాం, ఒక గాజు గ్లాసులో నీళ్లు, అందులో నిమ్మకాయ, ఒక పువ్వుని వేస్తారు, అలా పెట్టండి. చాలా మంచి జరుగుతుంది. చిన్న పరిహారం చేయండి, అలాగే నాణ్యతను పెంచుకుని ప్రతి ఒక్కరూ వ్యాపారంలో అభివృద్ధిని సాధించాలని కోరుకుంటూ స్వస్తి.